నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని మేలు రాజులంటే ఎవరు ఒక రాజ్యాన్ని వేలేటువంటి వ్యక్తి ఆ రాజ్యాన్ని వేలేటువంటి రాజును మీరు ప్లీజ్ చేశారనుకోండి నీకేం కావాలో కోరుకో అంటాడు నా రాజ్యంలో సగమైన ఇచ్చేస్తా అంటాడు అటువంటి రాజులు ఉన్నారా ఉన్నారు రాజులు నమ్ముకున్నట్టు కూడా యహోవాను ఆశ్రయించుట మేలు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించేవనుకో ఒక రాజుకి దేవునికి ఎంత తేడా ఉంది ఒక రాజ్యానికి రాజు రాజు అనే వ్యక్తి ఒక రాజ్యానికి రాజు ఒక రాజ్యం ఎంత ఉంటుంది మహా అయితే ఒక దేశం అయి ఉండొచ్చు ఒక ప్రాంతం అయి ఉండొచ్చు దానికి మాత్రమే రాజు మరి దేవుడే ఎవరు అంటే ఆయన రారాజు రాజు సర్వ సృష్టికి రాజు అయి ఉన్నాడు సర్వము అంతటికి ప్రపంచములు అని రాయబడింది బైబిల్లో ఆకాశ పై ఆకాశముల వరకు సమస్తములు చేసిన వాడు ఆయనే కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయించావు ఆలోచించి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించటం మేలు రెండు విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనుషులను ఆశ్రయించడం కన్నా దేవుని ఆశ్రయించడం మేలు అన్నాడు రాజులను ఆశ్రయించడం కన్నా దేవుని ఆశ్రయించడం మేలు అన్నాడు ఎవరు వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించి దీవించబడిన వ్యక్తి యూసేఫ్ అతను రాజును ఆశ్రయించలేదు ఎవరిని ఆశ్రయించాడు రా రాజును ఆశ్రయించాడు మరి అక్కడ మనుషులందరూ కూడా మనుషులను కూడా ఆశ్రయించలేదు మనుషులు అతని మీద నిందలు వేశారు బాధ పెట్టారు చేయని పనులు చేశారని చెప్పారు అవమానపరిచారు దుఃఖపరిచారు తన బెస్ట్ ఫ్రెండ్ కూడా తనకి విరోధంగా తిరిగి ఉంటాడు యోసేపు అంతా కృంగిపోయిన సమయంలో మనుషులు రాజులు అందరూ కలిసి అతను జైల్లో పడేశారు మరి జైల్లో ఉంటూ కూడా అతను ఏం చేస్తున్నాడు రారాజుకు ప్రార్థిస్తున్నాడు దేవాతి దేవునికి ప్రార్థించాడు మరుపెట్టాడు ప్రజల్లో ఉంటున్నాడు తను చేయని పాపానికి చెప్పండి చేసిన పాపానికైతే ఓకే గానీ చెయ్యని పాపానికి శిక్షణ అనుభవిస్తున్నాడు అది ఎంతో బాధాకరమైంది కదా అతను చేయలేదు పాపం కానీ చెయ్యని పాపానికి దుఃఖము బాధ అవమానము ఇదంతా ఎదురై తనకు తాను దేవుని శీల ఎంత కృంగిపోయి ఉంటాడు కదా కానీ జైల్లో ఉన్న ప్రజల్లో ఉన్న ప్రార్థన మానలేదు మరి శీలను మీరు గమనించండి వారు కూడా ఏ పాపం చేయలేదు వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు గాయపరిచారు అయితే రాత్రి వేళ శీల దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచున్నారట కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు కీర్తనలు పాడారు కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం భయపడుతూ కూర్చోవద్దు కానీ ప్రార్థిద్దాం దేవస్థలలో కీర్తనలు పాడదాం పైన దేవుడు వింటున్నాడు నేను రాజులను నమ్మలేదు రాజుని నమ్ముకున్నాను నేను మనుషులు నమ్మలేదు మనుషులు చేసిన దేవుని నమ్ముకున్నాను నేను ఒక రాజ్యానికి అధిపతిని నమ్మలేదు కానీ సృష్టికి అధిపతి అయిన దేవుడిని నమ్ముకున్నాను దేవునికి స్తోత్రం కలుగాక ప్రిజన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రిజనర్ షడన్ గా ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎవ్వరు ఊహించరు యూసీఎఫ్ జీవితంలో ఊహించిన కార్యం జరగడానికి యూసీఎఫ్ ఏం చేశాడండి ప్రార్థించాడు ఆశ్రయించాడు రాజులను ఆశ్రయించలేదు ఎవరిని ఆశ్రయించాడు మనుషులను ఆశ్రయించలేదు కానీ మనుషులను చేసినా దేవుడిని ఆశ్రయించాడు ఈ మాట చూడండి ఇరవై ఐదో కీర్తన మూడవ వచ్చిన నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనో సిగ్గునందుడు దేవుని కొరకు కనిపెడుతున్నాను నలభై దినాలు ఉదయకాలం సాయంకాలం ప్రార్థనలో కనిపెడుతున్నావు ఒకవేళ ప్రజలు అనొచ్చు నేను నీ స్నేహితులు బంధువులనొచ్చి ఏంటి ఆ ప్రార్థన వల్ల వచ్చే ఉపయోగం ఎందుకు ఆ ఉదయకాల ప్రార్థన ఆ నాలుగు గంటలు వేసి ప్రార్థన చేయాలా ఎవరికోసం చేయాలి ఎందుకు చేయాలి అని కానీ నీవు దేవుని శైలిలో మరపెడుతున్నావు నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి నీవు అందవు ఒక ఒకరోజున దేవుడిని ఆశ్రదిస్తుండగా వద్దు వద్దు అని చెప్పిన వాళ్ళే నిజముగా నువ్వు ప్రార్థన చేశావు దేవుడిని ప్రార్థన విన్నాడు నీ భక్తి చాలా గొప్పది నీ వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నీ యొక్క ప్రార్థన నీకున్న భక్తి చాలా గొప్పదని వారే నీ వైపు వచ్చి చెప్పే రోజు వచ్చును గాక అందుకే ప్రార్థించండి ఇరవై కీర్తన మొదటి వచనంలో చూడండి నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనిచ్చున్నా అన్నాడు అంటే దేవుని దిక్కునకు మన ఆత్మను ఎత్తుకోవాలా అవును యహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొని వచ్చున్నాను నా దేవ నేను ఉంచున్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము మూడో వచనంలో నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు అమెన్ ద్రోహం చేసేవారు సిగ్గుపడతారేమో కానీ దేవుని కొరకు కనిపెడుతున్న తమ్ముడు చెల్లి పెద్దలు ప్రతి ఒక్కరు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నీవు సిగ్గుపడాల్సిన అవసరం రాకుండా దేవుడిని తలెత్తే రోజు వచ్చును గాక అంటే దేవుడిని ఆశ్రవదించే రోజు దేవుడిని దీవించే రోజు దేవుడిని బలపరిచే రోజు రాబోతుంది ఆ దినమున నీ చుట్టూ ఉన్న వారిని చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి నేను అవమానపరిచిన వారు కూడా ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది ఎక్సడస్ చాప్టర్ టూ ట్వంటీ త్రీ నిర్గమకాండము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను దేవర్ ఇన్ బాండేజ్ వారు బానిసత్వంలో ఉన్నారు దేవర్ స్లేవరీ వారు బానిసలుగా ఉన్నారు సంబడి ఆర్ బాస్ ఓవర్ దెమ్ వారి పైన ఇతరులు అధికారం కలిగి ఉన్నారు ఫరో ఇస్ రూలింగ్ దెమ్ ఫరో వారిని ఏలుచున్నాడు టేకింగ్ ఆల్ ది ఎనర్జీ అండ్ స్ట్రెంత్ వారి బలము శక్తిని అంతటిని తీసుకుంటున్నాడు గివింగ్ నథింగ్ టు దెమ్ వారికి ఏమీ కూడా ఇవ్వటం లేదు అండ్ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ బట్ దే విల్ నాట్ గెట్ ఎనీ వేజెస్ ఓన్లీ జస్ట్ ఎ బ్రెడ్ పీస్ ఆఫ్ బ్రెడ్ వారు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంతో కష్టపడి పని చేసిన ఏ మాత్రము కూడా జీతం పొందడం లేదు కానీ తినడానికి ఒక రొట్టె ముక్క మాత్రం తీసుకుంటున్నారు దే వర్ బ్రూటల్లీ ట్రీటెడ్ వెరీ ఇల్ ట్రీటెడ్ బై ఫరోస్ ఆర్మీ మరి ఫరోస్ సైనికుల చేత చాలా కఠినముగా వారు హింసింపబడ్డారు చాలా నీచముగా చూడబడ్డారు క్రిటికల్ కూడా క్రిటికల్ సిట్యువేషన్ ఇ దె లైఫ్ వారి జీవితంలో చాలా కఠినమైనటువంటి పరిస్థితి గుండా వారు వెలుచో ఉన్నారు బికాస్ ఆఫ్ ద పెయిన్ దీని వెంట బ్యాక్ టు దేర్ స్మాల్ టెంట్స్ లిఫ్ట్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్ బిఫోర్ గాడ్ ఇటువంటి వెట్టి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడిచొచ్చు వారి గోడారములోకి వెళ్ళినప్పుడు ప్రార్థించారు లిఫ్టింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఓ గాడ్ హెల్ప్ హెల్పర్స్ చేతులు పైకెత్తి దేవా మాకు సహాయం చేయలేదు సఫరింగ్ మా శ్రమలో మేము ఉన్నాం వి ఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్ మేము వీటిని భరించలేకపోతున్నాం ఓ గాడ్ వి నీడ్ యు హెల్ప్ దేవా నీ సహాయం మాకు కావాలి ప్లీజ్ హెల్ప్ us ఫాదర్ ప్రభు మాకు సహాయం చేయము తండ్రి నోబడీ కెన్ హెల్ప్ us మాకు ఎవరు సహాయం చేయలేరు ఓన్లీ యు నీవు మాత్రమే సెండ్ యువర్ హెల్ప్ నీ సహాయం పంపుము ది క్రైడ్ వారు మొరపెట్టారు ది ప్రేడ్ కన్నీటితో ప్రార్థించారు గాడ్ హర్డ్ దేర్ ప్రయర్ దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు గాడ్ సో ద టీర్స్ దేవుడు వారి కన్నీరు చూశారు హౌ మెనీ బిలీవ్ దట్ గాడ్ He sees your tears. God hears your prayer. God in heaven heard the prayer and then he took a decision I must deliver these people because my people are crying. Chapter 3, verse 7.

పట్టుదలతో ప్రార్థన చేద్దాం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం ప్రభా ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి శోధ నుండి శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను ప్రభా విడుదల పొంది స్వస్థత నుండి ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను ఘనపరిచే వారిగా వీరిని వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను వీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నావు నాయన ఈ దినము ఈ వారంలో ఈ నెలలో ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలం అవలాగున ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా గృహ ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దోతులకు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ఎవరైతే అనారోగ్యం బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెలగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి వ్యాధి రోగముల నుండి రోగ నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకొరైన ప్రయాణించేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చినకు సాయం దేయండి మా ప్రయాణంలో నీ కాపుదలు ఇవ్వండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు గాని కాకుండా నీ కాపుదలు ఏస్తున్నాము ప్రతి ఒక్కరికి కలుగునుగాక ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నసరని నేస్తు క్రీస్తు పరిశుద్ధనాంలో అడిగి వేడుకుని వచ్చిన అన్న పరలోకపు తండ్రి నీవే పాడుకున్నారు జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ లార్డ్ బ్లెస్ యు ప్రభునామాని కర్పరుస్తూ మీరు ఆనందంగా దేని దేవుని స్థుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నారు మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి దేవుని వాక్యం నుండి ప్రోస్ చాప్టర్ వన్ థర్టీ త్రీ సామెతలో ఒకటి ముప్పై మూడు వచ్చిన నా ఉపదేశం వాడు సురక్షితంగా నివసించను హూ ఎవర్ లిసన్స్ టు మీ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బి ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్ ఎటువంటి హామ్ లేకుండా ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ ఆత్మ వారిందరికీ వినుబుద్ధి గాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే టు యూ మెనిమోరిటీస్ ఆఫ్ ద డే దయాక్రీడను తెరపు చేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి గాక దిస్ ఇస్ వాట్ మై ట్రై ఫర్ యూ విత్ అలాట్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్ గాడ్ బ్లెస్ యూ మీ యానివర్సరీ జరుపుకునే వారికి యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మెనిమో ఆఫ్ ద డే మీద లాడ్ బ్లెస్ యూ ప్రభు రాక మరి మీరు సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్రదర్నం కూడా జరుపుకునే కృప దంపతులని మీకు దయచేయను గాక ప్రామిస్ ఆఫ్ గాడ్ ఐసియా ఫార్టీ ఫోర్ త్రీ ఐ విల్ పోర్ అవుట్ మై స్పెరిడ్ ఆన్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ నీ సంతతి మీద నా ఆత్మను కుమరించేది భారీ భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమరించును గాక ఐ మైన్ ఇద్దరి మధ్యలో ఐక్యత ఏక ఏక మనసు లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మని ఇంక్రీజ్ బ్లెస్ గబ్బేశ